మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో మంజీరా లైన్స్ క్లబ్ వారి సహకారంతో జీపీ స్వామి సిద్ధరామ్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వాహకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రక్తం అందకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ రక్తదాన శిబిరానికి మండల వ్యాప్తంగా యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదాన శిబిర కార్యక్రమాన్ని సుమారు 50 నుండి 70 మంది వరకు పాల్గొన్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సారంగపాణి, గ్రామ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, గర్గుల శ్రీనివాస్, నాగరాజు, లక్ష్మణ్, వెల్దిద్దు శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, బూరుగుపల్లి శివ, జాల పోచయ్య, గ్రామ యువకులు, గ్రామస్తులు జీపీ స్వామి, ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరము నిర్వహించడం జరిగినది. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడము మాకు చాలా సంతోషకరంగా ఉంది. సిటీలో కానీ ఎక్కడైనా కానీ రక్తం చాలా కొరతగా ఉండడం వలన మేము కూడా ఇంత లయన్స్ క్లబ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఈ శిబిరం నిర్వహించడం జరిగింది. సహకార్యంతో అందరూ ధన్యవాదాలు. సభ్యులు 70 to 80 మెంబర్స్ వరకు వచ్చే అవకాశము ఉంది. దీంట్లో యువకులు పాల్గొని దీన్ని విజయవంతం చేసే దానికి ప్రయత్నము చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో దేశవ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఉన్నందు వలన వ్యాక్సిన్ యువత వ్యాక్సిన్ వేసుకోవడం వలన 3 నెలల నుంచి 6 నెలల మధ్య కాలం వరకు రక్తం ఇవ్వడానికి వీలులేదు. కాబట్టి ఈ సందర్భంలో నిజాంపేట మండల వ్యాప్తంగా యువత ముందుకు వచ్చి రక్తదానాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సుమారు 60 నుంచి 70 మంది యువకులు పాల్గొని రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ శిబిరం రక్తదాన శిబిరం లయన్స్ క్లబ్ మెదక్ మంజీరా వారి నుంచి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరానికి సహకరించిన మండల యువకులందరికీ ధన్యవాదాలు. ప్రజాపక్షం.